ఏపీ తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న జనరంజకమైన నిర్ణయాల పట్ల కర్నూలు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ కూడలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులైన ఆశా వర్కర్లు, అగ్రిగోల్డ్ బాధితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం నడిచింది. ఈ కేబినెట్ సమావేశంలో మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అది ఒక చరిత్ర సృష్టి అవుతుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన కానుంచి తర్వాత పాదయాత్ర అయితేమి, ఆయన నిత్యం ప్రజల మధ్యలో తిరుగులాట్టం అయితేమి, ఇవాళ అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించుకునే విషయంలో అయితేమి, తర్వాత ఇవన్నీ అయితే మొట్టమొదట్లే తర్వాత కేబినెట్ ఏర్పాటు విషయంలో అనుగారిన వర్గాలకు ఎక్కువగా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో అయితే నిన్నటికి నిన్న మొదటి కేబినెట్ సమావేశం అయితే ఈ రకంగా అంటే ఏది తీసుకున్నా అది ఒక చరిత్ర సృష్టి అది ఆయన చేసే పని ఏదైనా కానీ.